హలో బాగున్నారా ఈరోజు నేను వాము ఆకుతోటి పకోడీ వేస్తున్నాను వాము ఆకుతోటి చాలా రెసిపీస్ చేసుకోవచ్చు చాలా మంచిది ఈ సీజన్లో మనం వాము ఆకు అనేది డైలీ ఒక ఆకైనా నవిలితే చిన్నపిల్లలకైతే ఇలా చేసి పెట్టచ్చు అనమాట వాటర్లో వేసి వాము మరగనిచ్చి ఆ వాటర్ తాగించినా కూడా పిల్లలకి చాలా మంచిది మా ఇంట్లో అయితే రెండు మూడు కుండీల్లో చాలా ఎక్కువగా ఉంది సరే అని ఈరోజు నేను పకోడీ చేద్దాం అనుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ బజ్జీలు చేశాను పకోడీ చేద్దాం అనుకున్నాను పకోడీ ఎలా అంటే ఇట్లా ఫ్రెష్గా ఆకులన్నీ కోసుకొచ్చి మంచిగా కడిగేశాను ఆ తర్వాత ఇలా సన్నగా తరిగాను అన్నమాట కత్తడితోటి సన్నగా చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను ఇది కొంచెం స్టిఫ్గా అనిపిస్తుంది కానీ మనకు బానట్లో వేయగానే మెత్తగా అయిపోతుంది అందుకని తొందరగా మనం దీన్ని ఇలా సన్నగా కట్ చేసేసి ఆ తర్వాత నేను పచ్చిమిర్చి వేసాను మనం పచ్చిమిర్చి మాత్రం వేస్తే చాలు దీనికి బాగుంటుందన్నమాట ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇట్లాంటివి వేయకూడదు వాటి ఫ్లేవర్ పోతుంది చాలా చాలా ఫ్రెష్గా ఉంది ఎంత గ్రీనరీగా ఉందంటే అంత బాగుందనమాట ఫ్రెష్గా ఆకు కాడలు కూడా తీసేయడానికి నాకు అని బాధగా అనిపించింది అనమాట అవి కూడా వేసేస్తే బాగుండు అని అంత మంచిగా కట్ చేసేసుకొని ఆ తర్వాత దీనికి జీలకర్ర ఉప్పు ఎందుకంటే మనం ఆల్రెడీ వాము ఆకే కాబట్టి దీంట్లో వాము అక్కర్లేదు మళ్ళీ ఫ్లేవర్ చాలా ఘాటుగా ఉంటుందన్నమాట ఈ ఫ్లేవరే మంచిగా వస్తుంది కాబట్టి జీలకర్ర ఉప్పు పచ్చిమిర్చి శనగపిండి వేస్తున్నాను కొంచెం క్రిస్పీగా అవ్వాలి కాబట్టి కొంచెం బియ్యపిండి పచ్చిమిర్చి చూసారా ఇలా కట్ చేశాను బాగుంటుంది ఆకు షేపు ఎలా వచ్చిందో మనం కట్ చేసుకున్నామో సేమ్ అలాగే కట్ చేసాను అనమాట మరీ సన్న సన్నగా చేసుకోకూడదు పకోడీ బజ్జీలు ఇట్లా వేసేటప్పుడు మనం ఈ ఇట్లా కట్ చేసుకున్నామంటే చూడటానికి ఇంపుగా ఉంటుంది బాగుంటుంది అనమాట జీలకర్ర వేసాను కొంచెం తగినంత ఉప్పు హాఫ్ కప్పు బియ్య పిండి వన్ కప్పు శనగపిండి యాజ్ యూజువల్ మనం పకోడీకి ఎలా కలుపుకుంటామో అలాగే అన్నమాట కాకపోతే దీంట్లో మనం వాము ఆకు వేసుకుంటున్నాం నాకైతే ఈ శనగపిండి చాలా బాగుంటుంది అనిపిస్తుంది ఎప్పుడు ఇదే తెప్పిస్తాను నేను ఫార్చ్యూన్ బ్రాండ్ శనగపిండి గోధుమ పిండి దాంట్లో అన్నీ బాగుంటాయి అన్నమాట మంచిగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఎందుకంటే ఆకుకూరకి తక్కువ వాటర్ పడతాయి అన్నమాట ఆల్రెడీ ఆకు తేమ ఉంటుంది కదా మనం కలిపేటప్పుడు చూసారా నేను చాలా కొంచెం చేస్తున్నాను ఈవినింగ్ స్నాక్ కింద ఈరోజు మాకు మంచిగా వర్షం వస్తుంది సరే చూస్తే అలా కొమ్మలు కిందకి వాలిపోయి ఉన్నాయి కుండీల్లో నుంచి చాలా కొమ్మలు ఉన్నాయి అందుకని తుంచుకొని వచ్చాను ఇది ఒక చిన్న ముక్క అలా గుచ్చిన చాలు బాగా వచ్చేస్తుంది మంచిగా మనకి ఎప్పుడైనా ఇట్లా వా మాకు బజ్జీ వేసుకోవడానికి పకోడీ చేసుకోవడానికి అలా గొంతులో కొంచెం ఇదిగా ఉంటే జలుబు చేసినప్పుడు వామాకు నవలడానికి బాగుంటుంది కదా ఇంట్లో ఒక కుండీలో ఇది వేసుకొని పెంచుకుంటే మంచిగా కలిపేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక వేసేస్తున్నాను మీడియం హీట్లో పెట్టుకునేసి కొంచెం ఆయిల్ వేసాను అన్నమాట మనం పకోడీలకి ఎలా ఇలా అలా వదిలాలన్నమాట బజ్జీల్లాగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి అలా కొంచెం కొంచెం పిండి వేసేసుకుంటూ ఉంటే మరి పలుకులు పలుకులుగా కాకుండా కొంచెం ముద్దగా వేసుకుంటే బాగుంటుందన్నమాట అక్కూర పకోడీ కాబట్టి గ్రీన్ కలర్లో ఉన్నాయి చూసారా మంచిగా వేగిపోయాయి చాలా తొందరగా కూడా వేగిపోయాయి అన్నమాట చాలా టేస్టీగా ఉన్నాయి ఈ సీజన్లో మనం వాము ఆకుతోటి బజ్జీలు కానీ ఇట్లా పకోడీ కానీ వాము ఆకుతోటి పచ్చడి కానీ వాము ఆకు హాట్ వాటర్ కానీ ఏదైనా తీసుకుంటే చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో ఇలా పామాకు ఉంటే ఎక్కడికైనా ఎట్లా ఎక్కడైనా సరే ఉంటే అది తెచ్చి కుండీలో అలా ఒక చిన్న కొమ్మ వేసుకున్నా వస్తుంది మీరు ఇలా చేసుకొని చూడండి అనమాట ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి మా పిల్లలకి మాకు చాలా బాగా నచ్చేసింది ఎప్పుడు మిర్చి బజ్జీ ఆలు బజ్జీ ఇట్లాంటివే కాకుండా ఇలాంటి వెరైటీగా కూడా వేసుకొని ట్రై చేసి చూడండి అన్నమాట Okay, Andy. Bye, Andy.